సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి చే గొప్ప ప్రారంభం. ఎన్నికల సందర్భంగా ఏపీలో వాలంటీర్లపై ఆంక్షలున్నాయి. వారు ఎటువంటి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనరాదని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు ఏపీసీఎస్ కూడా వాలంటీర్ల ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా పలుచోట్ల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ముఖ్యంగా వాలంటీర్లు ప్రచారంలో పాల్గొంటూ ఈసీ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారు. ఇలా ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లను ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ మరోసారి వాలంటీర్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియకు కూడా వాలంటీర్లను దూరంగా ఉంచాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా కూడా వినియోగించరాదన్నారు. తమ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు ఆయన. ఈ ఆదేశాలనే గతంలో ఈసీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సీసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అదే రోజు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్లతో ఎన్నికల ప్రచారం చేయ ని వారికి ఎన్నికల విధులు సైతం అప్పగించేది లేదన్నారు. హైకోర్టు కూడా ఎన్నికలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధులు అప్పగించొద్దని ఎన్నికల సంఘం గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్రపైన కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పోలింగ్ బూత్ లో రెగ్యులర్ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవచ్చని చెప్తూనే ఓటర్ల వేలకు ఇంకు పోసే విధులు వంటివి మాత్రమే అప్పగించాలని ఏపీ సీఈఓకు రాసిన లేఖలో స్పష్టం చేసింది. అంతకంటే ముఖ్యమైన పనులేవే వారికి అప్పగించొద్దని స్పష్టం చేసింది. అయితే కొందరు వాలంటీర్లు స్వామి భక్తి చాటుకోవడం కలకలం రేపుతోంది. స్థానిక నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు, రాజకీయ సభల్లో ప్రత్యక్షమవుతున్నారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లపై వేటు పడుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.